హాయ్ నా, ఎట్లున్నావు? ఏం సంగతి? మస్తునా. బిగ్ బాస్ 8 ఎట్లా నడుస్తుంది? బిగ్ బాస్ బే బక్క, బిగ్ బాస్ కప్పు బే బక్కకు రావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే బే బక్కయ్యి అంత క్రేజీనెస్ గా, అంత హిలోరియస్ గా, మనసులో ఎటువంటి ఫీలింగ్ లేకుండా ఒక వీడియో చూసినాం. అది అరే మన ఆంధ్ర తెలంగాణలో కాదు, మన ఇండియాలో కాదురా, అమెరికాలో ఇక్కడ అక్కడ కాలిపోతుందిరా అని చెప్పి అంత క్లారిటీగా ఎవరు, అంత జెన్యున్గా ఎవరు మాట్లాడతారు భయ్య. సో నాకైతే మంచి పిచ్చ క్రేజ్ అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. కొన్ని వీడియో చూసాను బేబక్, ఆ క్రేజీనెస్ బిగ్ బాస్లో కనపడలేదు. బిగ్ బాస్ కంట్రోల్ చేస్తున్నాడు అనిపిస్తుంది. బిగ్ బాస్ డోంట్ కంట్రోల్ బేబక్క, బేబక్క విజయవాడ, అందులో చాలా బీబీలు ఉన్నాయి, నీ బిగ్ బాస్లో కూడా బీబీ ఉన్నది. సో బేబక్కను నా నేనైతే విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నా. చాలా మంది పప్పు ఉడకలేదు, కుక్కర్ ఉడకలేదు అని చాలా మంది అందులో ఉన్న కంటెస్టెంట్స్ చాలా కించపడినట్టు అనిపిస్తుంది కొంచెం పాపం. శేఖర్ భాష ఎంట్రీ అవుతూనే ఒక డైలాగ్ కొట్టాడు, ఎనిమిది ఈ బిగ్ బాస్ సిరీస్ ఎనిమిది కదా, ఎనిమిది పక్కకు పెట్టయితే ఎనిమిది అంటే శత్రువు. సో ఎవరైతే అన్న ఒక్కరినే శత్రువుగా చూస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్పేసి అర్థమైంది కదా. ఎనిమిది ది ఎనిమి ఎనిమిదే అవుతుంది బిగ్ బాస్ కప్. ఒకవేళ మీరు బేబక్కని శత్రువుగా చూశారనుకో బాగాలేదని, మీరు ట్రోల్ లోపల కూర్చున్న వాళ్ళు మీరు ట్రోల్ చేసుకుంటూ కూర్చున్నారనుకో, బయట కూర్చున్న బేబక్క ఫ్యాన్స్ మేమున్నాం, తొక్కి పడేస్తాం, నారా తీస్తాం ఒక్కొక్కరిది. సో బేబక్కను మీరు ఎంత ట్రోల్ చేసుకుంటే అంత మాకు మంచిది. మేము మాకు మీ వల్ల బేబక్కకు మా ఓట్లు పడే అవకాశం ఉంటుంది, ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కంట్రోల్లో ఉంటే మేము కంట్రోల్లో ఉంటాం, అటు ఇటుగా సపోర్ట్ చేసుకుంటూ అందరికి వెళ్తాం. ఫైనల్ గా అసలు ఇప్పుడు ఎవరు నామినేట్ కాబోతున్నారు, ఎవరు అంటే ఎలిమినేట్ కాబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఈ 1 వీక్ లో అవుతే బాగా మైనస్ అయితే మణికంటకే వస్తున్నది. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం అసలు ఎవడి చూడు, ఒక్కడి కూడా మాట వింటాడు. ముందు నా మాటను ముందు నా మాటను, లెట్ మీ కంప్లీట్, లిజన్ టు మీ అంటున్నాను. ఒకటే చెప్తున్నా, లెట్ మీ కంప్లీట్ అని అనుకో, టాయిలెట్కి వెళ్ళి కంప్లీట్ చేసుకుని రా అంటారు. లెట్ మీ కంప్లీట్ అంటున్నావు, టాయిలెట్కి వెళ్ళి కంప్లీట్ చేసుకుని రా అంటారు. నెక్స్ట్ ఆఫరిది కొంచెం డల్గా ఉన్నాడు కక్క, వరంగల్ పోరని తెలంగాణ డైలాగ్ కొడితే ఎట్టుండాలి కక్క, రెచ్చిపో నీ పద్ధతిలో నువ్వు వెళ్ళిపో. మనకంటే ఎక్కువ సింపతి చూపిస్తున్నాడు అని అంటున్నాను. ఆ సింపతి అయితే అస్సలు పనికిరాదు కాక, అస్సలు పనికిరాదు. ఎందుకంటే ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది, ఓవర్ యాటిట్యూడ్ అనిపిస్తుంది. నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి కావాలి? లోపల నాకే బయట నాకు ఏదో అయింది, నేను బయట నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇలా ఉన్నాను, నేను ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎలా జడ్జ్ చేయగలుగుతావు అనుకో. అరే లోపల బయటది ఎవరు పడుచుకోడు, లోపల నువ్వేంటి, నువ్వు ఎలా ఆడుతున్నావు, ఎదుటోనికి ఎలా మర్యాద ఇస్తున్నావు, ఎదుటోని మాట ఎలా వెళ్ళి ఉంటున్నావు, నువ్వు వానికి ఏం సపోర్ట్ చేస్తున్నావు, వాడి నీకేం సపోర్ట్ చేస్తుంది, దాని ద్వారా నీకు సపోర్ట్ దొరుకుతుంది. కానీ లెట్ మీ కంప్లీట్, నా బాధలు నీకు తెలియదు, నా కష్టాలు తెలియదు, పిల్ల అంటే ఏదో తేడా కనిపిస్తుంది బాబు, నా కూతురు నా పాప అని ఫ్యామిలీ వదిలేసింది అంటున్నావు. బిగ్ బాస్ లో విష్ణుప్రియ అమ్మా కాక ఏం తల్లి, నీ సౌండ్ వినపడలే వినపడాలి, రచ్చ చేయాలి నువ్వు, జబర్దస్త్ సీదేవి డ్రామా కంపెనీలో రచ్చ చేసుడు కాదు, బిగ్ బాస్ లో చెయ్యి. నువ్వు వచ్చింది ఎందుకు వచ్చుకుంటున్నావు, అందంతో పాటు నీ అభినయం కూడా చూపించాలి. నువ్వు జబర్దస్త్ లో బయట షోలలో ఎలా చూపించావో, ఎలా హరీషావో ఆ అరుపులు కావాలి. శ్రీముఖి తర్వాత సౌండ్ ఎవరంటే, సౌండ్ ఇంజనీర్ ఎవరంటే, లేడీ సౌండ్ ఇంజనీర్ ఎవరంటే నువ్వే. నీ సౌండ్ కావాలి, నీ ఎంటర్టైన్మెంట్ కావాలి, మాకు అందం ఒకటే కాదు అన్నీ కావాలి. సో రెచ్చిపో విష్ణుప్రియ, విజయం నీది అవుతుంది. బిగ్ బాస్ 8 సీజన్ లాస్ట్ ఇయర్ అంతా ఏమి లేదు బ్రో, అంటే అంత హైలైట్ ఏమి అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ పల్లవ ప్రశాంత్ ఉన్నాడు కాబట్టి కొంచెం ఏదో చూశారు, రైతులకు ఏదో చేస్తాడని చూశారు. 8 అంత ఇంట్రెస్ట్ గా ఏమి లేదు బ్రో. వాళ్ళు కొంచెం ఏదో అంటే నవ్వటం, విష్ణుప్రియ గారు నవ్వటం, ఆ వాయిస్ కొంచెం హైలైట్ అవ్వటం అలా నడుస్తుంది. మణికంఠ విషయానికి వస్తే ఫ్యామిలీ ఎమోషన్గా నడుస్తుంది కాబట్టి ఈ సీజన్లో అతను ఫైనల్కి వెళ్తాడని కొంచెం నమ్మకంగా ఉంది. అంటే సెంటిమెంటల్ చూపిస్తే ఫైనల్కి వెళ్ళొచ్చు అంటారా? అతనేమో రైతుల గురించి ఎమోషనల్ చూపించాడు, ఇక్కడికి వచ్చి మణికంఠ ఫ్యామిలీ ఎమోషన్గా ఉంది కాబట్టి అదే బ్రో కొంచెం ఏదో ఓవర్గా చెప్తున్నట్టు ఉంది. నార్మల్గా చెప్తే అయిపోయింది, మరి ఇతను ఎమోషనల్ ఫీల్ అయిపోతున్నాడు. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ నాగైతే మాటలు తక్కువ, నవ్వటం ఎక్కువ అయిపోయింది, అదే కామెడీ అయిపోతుంది. ఏమో బ్రో నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి తెలిసిపోద్ది, ఫస్ట్ వీక్ లో అయితే అంతకేం చెప్పలేము. ఫస్ట్ సీజన్ ఎలిమినేట్ అది కూడా చెప్పలేము బ్రో, నెక్స్ట్ వీక్ వస్తే కానీ చెప్పలేము. నేనైతే 9 అనుకుంటున్నాను, అంటే అదే నేనైతే అనుకుంటుంది 9 అనుకుంటున్నా బ్రో, దాన్ని బట్టి ఇంకా నేను ఏం చెప్పలేదు. మేడం బిగ్ బాస్ 8 ఎలా నడుస్తుంది సీజన్? గొడవలు లాగా నడుస్తుంది, గొడవలు మొత్తం. ఎవరు క్రియేట్ చేస్తున్నారు గొడవలు? మా పేరు ఏదో ఉంటుంది గుజరాత్లో, సోనియా క్రియేట్ చేస్తుంది ఎక్కువ కూడా. నాగమణి కంటే ఎలా ఆడుతున్నాడు? ఎక్కువ ఎమోషనల్ అది దాని బాగా రూమర్స్ వస్తున్నాయి, ఎమోషనల్ డామేజ్ వస్తుంది.
బాగా ఎమోషనల్ చేస్తున్నాడా? అంటే మిగతా వాళ్ళు ఎలా ఆడుతున్నారు? మిగతా వాళ్ళు మొత్తం మంచి ఆడుతున్నారు, నిఖిల్ బాగా ఆడుతున్నాడు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అందులో? పృథ్వీ. పృథ్వీ, సో ఎలా ఆడుతున్నాడు పృథ్వీ? అంటే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు, గేమ్స్ ఇంకేం ఆడలేదు కదా ఎక్కువ. ఫస్ట్ ఎలిమినేషన్ లోనే పృథ్వీ వెళ్ళిపోతాడని టాక్ వస్తుంది. ఏం లేదు, వెళ్ళిపోతాడు. సో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? బేబక్క అనుకుంటున్నా. బేబక్క అనుకుంటున్నారు. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? నార్మల్. నార్మల్. సో గేమ్స్ పరంగా ఎవరు బాగా ఆడుతున్నారు? గేమ్స్ పరంగా నిఖిల్, నిఖిల్, నైనిక. నైనిక. ఇంకా ఎలా నడుస్తుంది? గొడవలతో నడుస్తుంది. ఎక్కువ గొడవలు అయితే నడుస్తుంది. శేఖర్ పాష ఎలా ఆడుతున్నారు? అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయలేదండి. ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. మీకేం నచ్చింది ఇందులో? నాకు ఈ సీజన్ లో ఎక్కువ, ఇంకా 4 డేస్ అయింది కదా స్టార్ట్ అయ్యి, ఇంకేం అంత అబ్జర్వ్ చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.